काम सिंग अनगनगा ओक ऊरु आ ऊळ्ळो काम सिंग अने ओक पेरुगल व्यक्ति उंडेवाडु पेरुकु मात्रमे काम सिंग कानी अतनु ओट्टि बद्धकस्तुडु सोमरी अतनु बलंगा आरोग्यंगा उंडि कूडा ये पनी चेसेवाडु कादु भिक्षं अडुक्कु तिनेवाडु వచ్చిన డబ్బుతో కడుపు నింపుకొనడం అతని దినచర్య. ఉదయమంతా అడుక్కుంటూ ఊరంతా తిరుగుతూ ఉండేవాడు. రాత్రి వేళకు తాగి తిని పడుకునేవాడు. కాన్సింగ్ మరీ బద్ధకంగా తయారయ్యాడు. పడుకునే దుప్పటి అలాగే వదిలివేసేవాడు. శుభ్రతను మరిచిపోయాడు. కనీసం వేసుకున్న బట్టల్ని సైతం ఉతకడం మానేశాడు. అసలు స్నానం చేయడం మానేసి చాలా రోజులైంది. వాడి కంపు భరించలేక జనం అసహ్యించుకునేవారు. కానీ వాడికి భిక్షం డబ్బులు బాగానే వచ్చేవి. ఒకరోజు జోరుగా వర్షం కురుస్తోంది. వర్షం తగ్గిన తర్వాత అడుక్కోవాలని అనుకున్నాడు. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో గత్యంతరం లేక వర్షంలోనే భిక్షమెత్తాలని బయలుదేరాడు. ఆ వర్షంలో భిక్షం దొరకలేదు. తలుపులు తట్టి అడుక్కున్నా ఎవరూ భిక్షం వేయలేదు. ఆ వర్షంలో ఒక పెద్ద మనిషిని చూసి భిక్షం వేయమని చేయి చాచాడు. అతడు కాన్సింగ్ని పరీక్షగా చూసి చెంప చెళ్ళుమనిపించి అతను, కాన్సింగ్ నీకు సిగ్గులేదా? నేను నీ చిన్ననాటి మిత్రుణ్ణి, సుందర్ని. కష్టపడి సంపాదించి ఒక సంస్థకు యజమానినయ్యాను అనగానే కాన్సింగ్ తలవంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి తిండి లేక నిద్ర లేక రాత్రంతా ఆకలితో అలమటించాడు. మర్నాడు బాగా పొద్దెక్కి సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాక గుడిసె బయటకొచ్చిన కాన్సింగ్కు చెట్టు కింద చీమలు కష్టపడి ధాన్యపు గింజల్ని తమ తమ బొరియల్లోకి మోసుకుని వెళ్తున్న విషయం కంటపడింది. చెట్టుపై కిచ్కిచ్ అనే శబ్దం వినిపించి తల పైకెత్తి చూడగా ఒక పక్షి తన పిల్లలకు ఆహారం తినిపించడం గమనించాడు. ఆ భిక్షగాడికి కొంచెం దూరంలో పశువులన్నీ పొలాల వైపు వెళ్తుండడం, స్త్రీలు మంచినీటిని ఆహారాన్ని తమ పొలాలకు మోసుకు వెళ్ళడం, రైతులు తమ ఎద్దుల్ని పొలం పనులకు తీసుకువెళ్లడం గమనించిన కాన్సింగ్ ఇలా అనుకున్నాడు. చీమలు, పక్షులు, రైతులు వారందరూ తమ తమ పనుల్ని చేసుకుంటున్నారే, మరి నేను మాత్రం బద్ధకంగా సోమరిగా పడి ఉన్నానే. ఇలా నా జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా ఏదో ఒక పని చేసి నా జీవితానికి అర్థం కల్పిస్తాను అని ఆలోచిస్తూ పని చెయ్యాలని గ్రామం వైపు బయలుదేరాడు. గ్రామంలో పనులకు ఏమాత్రం లోటు లేదు. ఆ విధంగా సోమరిపోతూ కాన్సింగ్ నిజమైన కాన్సింగ్గా మారాడు.